హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు టమాటా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ. ప్రిపరేషన్ చూసే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇలా చిటపటలు ఆడుతుండగా ఎండుమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో కరివేపాకు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. దీనికి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాంట్లో 1 కప్పు పెరుగు వేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది రైస్లోకి, ఇప్పుడు పిండిలోకి సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.